యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము కలిసి చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను. మనం చదివిన ఈ వాక్యము ఇన్ ద బిగినింగ్ అంటే ఆదియందు వాక్యముండెను. భూమి పుట్టక మునుపే ఆకాశ మహాకాశములు పుట్టక మునుపే దేవుని యొద్ద ఉన్నది అని అంటూ వాక్యము దేవుడై యుండెను అనుంది. మనం చదివే ఈ లేఖనాలు ఎవరిని మనం చదువుతున్నామండి? వాక్యాన్ని, దేవునినే మనము చదువుచ్చు ఉన్నాము. మనము చదువుచ్చు ఉండగా దేవుడు ఏమై ఉన్నారో గ్రహిస్తాము. వాక్యాన్ని చదువుచ్చు ఉండగా దేవుని దృష్టిలో మనమేమై ఉన్నామో మనకి బయలుపరచబడుతుంది. వాక్యము చదువుచ్చు ఉండగా దేవుని యొక్క ఔన్నత్యము మనకి బయలుపరచబడుతుంది. వాక్యము మనము ధ్యానిస్తూ ఉండగా దేవుని మహిమను కనుగొంటాము. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారా ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నారు. అందుకని లేఖనంలో ఏముందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వసించెను. దేవుడే శరీరధారి అయి ఆ వాక్యము అని ఉంది. దేవుడే వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా మన మధ్య నివసించారనంటూ ఈ దినాల్లో, కడవరి దినాల్లో దేవుడే తన వాక్యం ద్వారా ఆయనను బయలుపరుచుకుంటున్నారు. కనుక వాక్యాన్ని మనము చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలటండి? లూదియా హృదయము వలె ఉండాలి. వాక్యము వచ్చినప్పుడు మరియా మిక్కిలి భయపడనుంది. ఎలా భయపడిందండి మరియా? మిక్కిలి అంటే ఏ వాక్యం వస్తుందో, ఏ వార్త వింటామో, ఏ క్షణాన్ని ఏ వార్త వింటామో. ఐసీయూలో ఉన్న వాళ్ళ గురించి బయటికి ఎవరన్నా పరిగెట్టుకొస్తున్నారనుకోండి, ఏ వార్త వేస్తున్నారా అని గుండె దడదలాడుతూ ఉంటుంది. ఎంతో భయం భయంగా ఏంటండి అంటూ ఉంటారు. వాక్యలో కూడా ఏముందంటే, ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ఎలా ఉండాలటండి? వణుకుచుండునో. ఈ స్థలం మందు ఎవరు దేవుని మాట విని వణుకుతూ ఉంటారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తారు. అందరినీ దేవుడు దృష్టించినది గుర్తుపెట్టుకోవాలి. మందిరానికి వచ్చి వాళ్ళందరినీ దేవుడు దృష్టించరు అని వాక్యమే తెలియజేస్తుంది. ఈ మాటలు నా మాటలు కాదు. ఎవరు దేవుని మాటలు విని వణుకుతూ ఉంటారో వారినే దేవుడు దృష్టిస్తారు. ఇక్కడ ప్రసంగాలు వచ్చే ఎక్కలేదు, గొప్ప ప్రసంగాలు ఎక్కలేదు. యేసుక్రీస్తు వారు దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయనకు గ్రంథపు చుట్ట ఇచ్చినప్పుడు ఆయన లేఖనాలు చదివి వివరించలేదు. వాళ్ళకి ఏం చేశారటండి? చదివి కూర్చుండెను. ఏమన్నారంటే, చదివేసి నేడు ఈ లేఖనములు మే విషయంలో నెరవేరినవన్నారు. గొప్ప ప్రసంగం చేయలేదు. గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క వాక్యము మనలను సంధించడానికి గొప్ప ప్రసంగాలు, రిఫరెన్స్ల మీద రిఫరెన్స్లు, లోతైన మర్మాలు అక్కలేదు. ప్లెయిన్ ట్రూత్, సామాన్యమైన సత్యము ద్వారా దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతారు, అనేక సంగతులు బయలుపరుస్తారు. పెట్టగాథలో ఏమేమి అక్కర్లేదు. యేసుక్రీస్తు వారు చూపిన మాదిరి ఏంటంటే, ఆ లేఖనాలు చదివి మీ మధ్యలో నెరవేరినవని చెప్పి కూర్చున్నారటండి. ఇంకొక సింపుల్ ఆయన మెసేజ్ ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి అన్నారు. గొప్ప ప్రసంగాల ద్వారా మనకి మారు మనసు రాదు. అందుకని వాక్యంలో తెలుసండి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే అని ఉంది. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే. అందుకని వాక్యం ఏంటంటే, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ప్రసంగాలు కాదు ప్రత్యక్షమయ్యేది. దేవుని యొక్క వాక్యము దర్శించినప్పుడు, సంధించినప్పుడు మనలు ఏమొస్తుందండి? మారు మనసు. అప్పుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తాము. లెట్ అస్ స్టాండ్ టు అవర్ టాపిక్, అవర్ సబ్జెక్ట్, హెబ్రూస్ చాప్టర్ 11. ఇప్పుడు హెబ్రీ 11లోకి వెళ్ళిపోదాం. కొన్ని వారాల నుంచి విశ్వాస వీరుల గురించి, వాళ్ళ జీవిత సత్యాలు తెలుసుకుంటూ ఉన్నాం. లాస్ట్ వీక్ అబ్రహాము గారి గురించి తెలుసుకున్నాం.
అంత రెండు వారాలు అబ్రహాం గారి గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఆయన జీవితము ఎలాగూ దేవుని సన్నిధిలో నడిచింది. ఈ వారము ఆరాధనకు మన యొక్క అంశము హెబ్రిల్ రాసిన పత్రిక 11:12 కలిసి చదువుదాం. హెబ్రీ 11:12 కలిసి చదువుదామండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగెను. ఈ లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చదివిన లేఖనాల్లో ఈ శారమ్మ గారు ఎవరండి? అబ్రహాము గారి యొక్క భార్య. విశ్వాస వీరుల జాబితాలో ఈమె గురించి దేవుడు చాలా చక్కని విషయాలు వ్రాయించారు. లేఖనాలు మనము చదివేటప్పుడు బయలుపరచబడిన విషయాలు మనకి మన పిల్లలకి చెందుతాయి. బయలుపరచబడిన విషయాలు దేవునికే చెందుతాయి. లేఖనాల్లో ఏ విషయాలు అయితే ప్రస్తావించలేదో ఆ విషయాలు మనము ఎవరిని అడగకూడదు, మనము ప్రశ్న వేయకూడదు, ప్రస్తావించకూడదు. దట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. ఆ విషయము, ఆ పద్ధతి దేవునికి మహిమ తీసుకుని వస్తుంది. చాలామంది యూట్యూబ్లో రకరకాలుగా కయ్యూని భార్య ఎవరు, నీ భార్య గురించే నీకు 99% తెలీదు, వాడు కయ్యూని భార్య గురించి చెప్తూ ఉంటాడు. కనుక ఏంటంటే ఇలాంటి విషయాలు ఎప్పుడు వినదు. లేఖనాల్లో ఏమున్నాయో వాటి గురించే మనము ప్రస్తావించాలి. ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ పాయింట్, గొప్ప విశ్వాస వీరులు మనకంటే ఎంతో ఔనత్యము గలవారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారు, దేవునినే ఆయన మహిమను కనుగొనిన వారి గురించి నెగటివ్ ట్రైట్స్ అంటే కొన్ని లోపాలు ఉంటాయి, అవి కూడా మనము ఎన్నడూ ప్రసంగించకూడదు, ప్రస్తావించకూడదు. కారణం ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ వి, మనం ఎవరు, మన పరిస్థితి ఏంటి. కనుక ఏంటంటే అబ్రహాం గారు, దావీదు గారు, సారా గారు వీళ్ళలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి మనము ప్రసంగాలుగా చేయకూడదు. ఎవరన్నా ఇవి ప్రస్తావించినా మనము వినకూడదు, దేవుని నామమునకు అవమానం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యోబు గారి గురించి స్నేహితులు నెగిటివ్గా ఏం మహల్లేదు, కానీ యోబు గారి గురించి తగిన విధంగా మహాలేదు కాబట్టి మీ మీద నా కోపము రవులు కొనుచున్నది అన్నారు దేవదేవుడు. కానీ గుర్తుపెట్టుకోండి యవనస్తులు, బైబిల్లో ఉన్నదే సత్యము, బైబిల్లో ఉన్నదే నమ్మాలి. రకరకాల ప్రసంగికులు నాలాంటి వాళ్ళు బయలుదేరేమంటారంటే, కాళిదాసు కవిత్వం కొంత, నా పైచ్యం కొంత అంటుంటారు, అవేమీ వినొద్దు. మోషే గారు 2 పిరమిడ్లు కట్టించారని ఒక బోధ కూడా యూట్యూబ్లో పెట్టాడు. దాన్ని చాలామంది కామెంట్ చేశారనుకోండి, బైబిల్లో లేదు. మోషే గారు పిరమిడ్స్ కట్టిస్తే ఎందుకు, కట్టించకపోతే మనకెందుకు. యవనస్తులుగా మీకు చెప్తున్నాను, అన్నెసరీ మెసేజెస్ విని మనసులు పాడు చేసుకోవద్దు. ప్లెయిన్ ట్రూత్, బెరయన్ క్రిస్టియన్స్, బెరయాలో ఉన్న సంగతులు ఏం చేశారంటే, చెప్పిన సంగతులు, జెర్మియా చెప్పిన సంగతులు, ఎస్తేర్ చెప్పిన సంగతులు, గ్రేసీ చెప్పిన సంగతులు, వీళ్ళు చెప్పిన అన్ని లేఖనాల్లో ఉన్నాయా లేవా అని ఇంటికి వెళ్ళిపోయి లేఖనాలు పరిశీలించేవారట అండి. దేవుని మందిరంలో వాళ్ళకి సమయం ఉండేది కాదు, ఇంటికి వెళ్ళి లేఖనాలు పరిశీలించేవారు. మనం ఎప్పుడన్నా లేఖనాలు పరిశీలిస్తున్నామా? ఎస్తేర్ చెప్పినప్పుడు కానీ, గ్రేసీ చెప్పిన, నేను చెప్పిన, ఎవరన్నా చెప్పినప్పుడు పరిశీలిస్తున్నామండి. లేఖనాలు మనం ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఒకసారి చదవడం ద్వారా ఏం కలుగుతుంది మనకి, మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది. శారమ్మ గారి గురించి అన్నీ పాజిటివ్సే దేవుడు లేఖనాల్లో క్రొత్త నిబంధనలో రాయించారు. శారమ్మ గారు ఒక పొరపాటు చేశారు, ఆ పొరపాటు గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. ఆ పొరపాటు మనకు తెలుసు. కనుక ఏంటంటే, మనము వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క, విశ్వాస వీరుల యొక్క, పరిశుద్ధుల యొక్క నెగటివ్ ట్రైట్స్ మనమేమి కూడా ప్రస్తావించకూడదు. ఇక్కడ శారమ్మ గారి గురించి ఏం రాస్తున్నారంటే,
విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనేను. సారమ్మ గారిలో ఏముందండి? విశ్వాసం. అంటే అబ్రహాం గారిలోని విశ్వాసం ఉంది, సారమ్మ గారిలోని కూడా విశ్వాసం ఉంది. వాళ్ళిద్దరు ఒకటే విశ్వాసమా, డిఫరెంట్ ఫెయిత్సా? చెప్పండి. ఈనాడు మనకు రకరకాల విశ్వాసాలు వచ్చేస్తూ ఉంటాయి, కానీ వీళ్ళలో ఏముందండి? విశ్వాసం ఒక్కటే అన్న వాక్యం ఏముందండి? విశ్వాసము ఒకటే. రెండు రకాల విశ్వాసాలు లేవు, విశ్వాసము ఒక్కటే. నెక్స్ట్ ఏముందండి? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనేను. వాగ్దానము కూడా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. విశ్వాసములో, వాగ్దాన విషయములో వీళ్ళిద్దరిది కూడా ఒక్కటే వాగ్దానము. ఆమెకు ఒక వాగ్దానము, అబ్రహాం గారికి ఒక వాగ్దానం దేవుడు ఇవ్వలేదు. భార్యాభర్తలకి ఒక్కటే వాగ్దానం ఉంటుంది, ఫ్యామిలీ ప్రామిస్. అందుకని డిఫరెంట్ వాగ్దానాలు తీసేసుకొని మన కుటుంబ విషయాలు ఇది వచ్చింది, మన కుటుంబ విషయాలు ఇది వచ్చింది కాదు. విశ్వాసము ఒకటే, వాగ్దానము కూడా ఒకటే. ఇద్దరు కూడా ఒకటే విధంగా ఎంచుకున్నారు. ఏమని ఎంచుకున్నారు? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని. అంటే అబ్రహాము గారికి దేవుని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో సారమ్మ గారికి కూడా దేవుని మీద అంతే కాన్ఫిడెన్స్. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో భార్య భర్తలు వీళ్ళిద్దరినీ రాయించారు, అబ్రహాము గారు, సారా గారు. ఎంత గొప్ప విశ్వాసం అండి సారా గారిలోది. ఇద్దరిది ఒకటే విశ్వాసం, ఇద్దరిది ఒకటే ప్రార్థన, ఇద్దరిది ఒకటే వాగ్దానము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికీ కూడా దేవుని మీద ఉన్నటువంటి నమ్మిక ఒకటే విధంగా ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకున్నారు. కాబట్టి ఏం జరిగింది? భార్యాభర్తల ఇద్దరికీ కూడా ఒకటే విశ్వాసము, ఒకటే నమ్మిక, ఒకే వాగ్దానముతో కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే చూడండి, క్రింద ఏముందంటే, తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి. వీ క్యాన్ రిసీవ్ డివైన్ పవర్. అర్థమైంది మీకు? భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటే విశ్వాసము, ఒకటే వాగ్దానము, ఒకటే నమ్మిక ఉంటే దేవుని శక్తిని మనము పొందుకుంటాము. దట్ పవర్ విల్ బ్లెస్ అవర్ ఫ్యామిలీ. ఆ శక్తి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. పాయింట్ అర్థమైంది మీకు? కుటుంబంలో భార్యాభర్తలకు ఒకటే విశ్వాసం ఉండాలి, ఇద్దరు కలిసి కుటుంబ విషయంలో ఒకటే వాగ్దానం తీసుకోవాలి, ఇద్దరు కలిసి ఏక నమ్మిక. దాన్ని ఏమంటారంటే ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక తాత్పర్యము కలిగి ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందండి? డివైన్ పవర్, దైవికమైన శక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చదువుతున్నాం కానీ, శక్తి పొందెను. వి విల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ గాడ్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్. మన యొక్క బిడ్డలను ఆశీర్వదించడానికి శక్తి దేవుడు ఇస్తారు. కావాల్సింది ఏంటండి? ఒకటే విశ్వాసము, ఒకటే నమ్మిక, ఒకటే వాగ్దానము. భార్యాభర్తలు ఒకటే వాగ్దానముతో, నమ్మికతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు శక్తి ఇస్తారు. మనకు రకరకాలుగా దేవుని శక్తి అవసరమవుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము సారాలకు అవసరమైన శక్తి ఏంటంటే పిల్లలు కనడానికి దేవుడిచ్చిన శక్తి. మనకు దేవుడు ఆయా విషయాల్లో దేవుడు శక్తి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి రకరకాల విషయాల్లో దేవుని శక్తి అవసరము. అందుకనే శిష్యులతో ఏమన్నారంటే, పైనుంచి శక్తి పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచియుండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? డివైన్ పవర్ పైనుంచి వస్తుంది. నోట్ దిస్ పాయింట్ టుడే. దైవికమైన శక్తి దేవుడు ఎక్కడి నుంచి ఇస్తారండి? పైనుంచి శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలన్నా సరే మనకేం కావాలండి? ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక హృదయము మనకి దేవుడు అనుగ్రహించాలి. భార్యాభర్తలు ఇరువురికి కూడా ఒకటే విశ్వాసము, వన్ ఫెయిత్, ఒకటే విశ్వాసము, వన్ ప్రామిస్, ఒకటే వాగ్దానము, అండ్ థర్డ్లీ వన్ బిలీఫ్, ఏక నమ్మిక కలిగి ఉన్నప్పుడు అబ్రహాము సారాలు బహు వృద్ధులు, వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయంటండి? ఇక్కడ మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో హెబ్రీ 11:12, అందుచేత
మృత తుల్యుడైన ఆ యొక్కని నుండి ఆల్మోస్ట్ ఆల్ డెడ్. అబ్రహాం గారు ఎలా ఉన్నారండి? ఆయన ఎంత వృద్ధుడైపోయాడంటే మృత తుల్యుడు, రేపో మాపో అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. మృత తుల్యుడు ఆల్మోస్ట్ ఆల్ డెడ్ అబ్రహాం గారి గురించి రాశారు మృత తుల్యుడని. కానీ అబ్రహాం గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయనలో ఉన్న నమ్మికను బట్టి మృత తుల్యుడైనప్పటికీ కూడా శక్తిని పొందుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. మనం చదివిన లేఖనాల్లో 12వ వచనంలో, అందుచేత మృత తుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగెను. ఆల్మోస్ట్ ఆల్ డెడ్. మృత తుల్యులు వాళ్ళు, ముసలివారు షారా అబ్రహాములు అనేప్పుడు కూడా వాగ్దానాన్ని నమ్మారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని నమ్మారు. ఒక్కటే విశ్వాసం కలిగి ఉన్నారు. భార్య ఈ ఉదయ కాలం మందు దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే భార్య భర్తలు ఇరువురు ఒక్కటే విశ్వాసము కలిగి ఉండాలి. సేమ్ ఫెయిత్, వన్ ఫెయిత్. నీదొక విశ్వాసము, నాదొక విశ్వాసం అనే పరిగణలోనికి రాకూడదు. వన్ వే, వన్ పాత్, ఒకటే మార్గంలో మనము నడవాలి. ఎస్తేరుకి ఇదివరకు ఎప్పుడో దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఆమె దగ్గర ఒక బైబిల్ ఉందంట, నా దగ్గర ఒక బైబిల్ ఉంది. తన దగ్గర ఒక సాంగ్ బుక్ ఉంది, నా దగ్గర ఒక సాంగ్ బుక్ ఉంది. నా దగ్గర ఒక సీడీ, తన దగ్గర ఒక సీడీ ఉంది. కానీ దర్శనంలో ఏం చూపించానంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక బైబిల్ పాటల పుస్తకం ఆ సీడీ పక్కన పెట్టేసి మీకిద్దరికీ ఒకటే బైబుల్, మీకిద్దరికీ ఒకటే సాంగ్ బుక్, మీకిద్దరికీ ఒకటే సీడీ అని దేవుడు చూపించాడు. ఆ దర్శనం ఎస్తేరుకే వచ్చింది. సో గాడ్ స్పీక్స్ టు అస్ టుడే. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భార్య భర్తలిద్దరికీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, బిడ్డలు దీవించబడాలంటే, బిడ్డలు దేవుని యందు భయభక్తులు జీవించాలంటే భార్య భర్తలు ఇరువురికి కూడా అబ్రహాము షారా వలె ఒక్కటే విశ్వాసము ఉండాలి, ఒక్కటే వాగ్దానం ఉండాలి, ఒక్కటే నమ్మిక కలిగి ఉండాలి అని షారా గారి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఇదే కాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరి నుండి ఆకాశ నక్షత్రాల వలె సంతానం అయిపోయిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము కలిసి చదువుదాం. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకైనలా ఆమెకు పిల్లలెగుదురు. న్యూ టెస్టమెంట్లో పేతురు రాసిన పత్రికలకు వచ్చేటప్పటికల్లా దేవుడిచ్చిన రెవలేషన్, గాడ్స్ రెవలేషన్ ఏంటంటే అబ్రహాము గారు భార్య నుండి షారా అబ్రహాం గారిని ఏమని పిలుస్తుందండి? వై నిన్నే, ఇదిగో అదిగో, ఏమాయ్, మీ డాడీని పిలు, ఆయన్ని పిలు, అతన్ని పిలు, ఇలాంటివి అని వినబడుతూ ఉంటాయి. ఒక ఆయన ఏం పిలుతున్నాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటకల్లా మామూలు కూర్చో పెట్టాను, కూర్చున్నా, అల్లా అల్లా అన్నాడు. ఇదేంటారు బాబా అల్లా, ఫోన్ లేదు చేతిలో, అల్లా అల్లా అన్నాడు. ఏంటరా అనుకున్నాం, మళ్ళీ కాసేపటికి అల్లా అల్లా అంటున్నాడు. కాసేపటికి భార్యమ్మడి గారు వచ్చారు. భార్య ఏం పిలుతున్నాడా? అల్లా అల్లా అంటున్నాడు. రకరకాల పిలుపులు. అందుకని మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండట్లేదు. బాడ్ ఆఫ్ గాడ్ సేస్ మీ మమ్మీలు మీ డాడీని ఏమని పిలుస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద వార్నింగ్ టుడే. భార్య భర్తను ఏ విధంగా పిలుస్తుంది? బైబిల్ డిసిప్లిన్ ఏంటంటే, బైబిలికల్ డిసిప్లిన్, భార్య భర్తను ఏమని పిలవాలన్న వాక్యంలో యజమానుడని పిలుచుచ్చు. గౌరవపూర్వకంగా పిలవాలి. తాగుబోతాడైనా, తిరిగిపోతాడైనా, తిట్టుపోతాడైనా, కొట్టేవాడైనా, చూసుకునేనా, ప్రేమించిన వాడైనా, ఎవడనైనా సరే భర్తను వాడిని ఏ విధంగా చూడాలంటే విశ్వాసులు, ఈ వాక్యం విశ్వాసులు మాత్రమే, అవిశ్వాసులు కాదు, గుర్తుపెట్టుకోండి. భార్య భర్తను ఏమని పిలవాలండి? యజమానుడు. అంటే దాని అర్థం ఏంటంటే నా యజమానుడా అని అనక్కర్లేదు, మరి వెటకారంగా ఉంటుంది. యజమానుడు అంటే వెటకారంగా ఉంటుంది నవేడేస్. కనుక గౌరవపూర్వకంగా పిలిస్తే బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి. భార్యలు ఏం పిలవాలని, గౌరవపూర్వకంగా పిలవాలని వాక్యము తెలియజేస్తుంది. యజమానుడని పిలుచుచ్చు, అల్లా ఇదిగా అదిగో, అతని పిలు, మీ నాన్న పిలు,
మీ డాడీని పిలు, ఇలాంటివి కాదు. భార్య భర్తని గౌరవప్రదంగా పిలవాలని దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను 10 తినినా సరే ఒక స్త్రీగా భార్యగా నువ్వు గౌరవంగానే పిలవాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలా పిలవడం ద్వారా ఏమనుందంటే ఇక్కడ అతనికి లోబడి ఉండెను. వాక్యం తెలియజేస్తుంది అంటే షారమ్మ గారు అబ్రహాం గారికి లోబడి ఉన్నదంట. ఈనాడు మనం లోబడి ఉందన్నమ్మా అని వాక్యం చెప్పడం, నువ్వే అని పెద్ద అబ్రహం వేటి, నేనేమన్నా షారణ అనుకునే దినాలు కాదు. వాక్యము ఎప్పుడు కూడా ఒక్కటే. ఆ వాక్యము సజీవము గలదై అన్నది వాక్యంలో. భార్యలు భర్తలను గౌరవంగా పిలుస్తూ ఏం చేయాలటండి, తిరగబడాలందా, లోబడి ఉండాలి. క్రిందేముందంటే లోబడి ఉంటే మీరును యోగ్యముగా నడుచుకొనుచ్చు. మీరును అంటే ఇక్కడ స్త్రీల గురించి భార్యల గురించి రాయబడింది. మీరును యోగ్యముగా నడుచుకొనుచ్చు వాక్యం ఉందంటే యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటండి మొలకంప, పెనిమిటికి కిరీటం. గుర్తుపెట్టుకుంటారా, రేపు పొద్దున్న కొన్ని సంవత్సరాలు మీకు పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటా, యోగ్యురాలు పెనిమిటికి ఏంటండి కిరీటం. అది కూడా ఏంటంటే మొండల కిరీటం కాదు, ఉండవు కిరీటాలు వేసి కొంతమంది కిరీటాలాగా ఉంటారు, నెత్తి కూర్చుంటారు, వాళ్ళు ఎలా ఉంటారండి, మొండల కిరీటము కాదు. యోగ్యురాలు భర్తకు ఎలా ఉంటుందటండి కిరీటము. పెనిమిటి కిరీటం అంటే గోల్డ్ స్టడెడ్ క్రౌన్, ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమాతిశయం అనమాట అండి. యోగ్యురాలు భర్తకు మహిమకు కారణంగా ఉంటుందన్నమాట. మహిమాతిశయము, ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటంగా ఉంటుందండి. ఆ షారమ్మ గారు అలాగే ఉన్నారు, మీరు కూడా యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరకయు. భర్తలకు లోబడడానికి భార్యలు బెదురుతూ భయపడుతూ ఉంటారని లేఖనాలు తెలియజేస్తుంటే తల్లిదండ్రుల నుంచో తోబుట్టువుల నుంచో ఫ్రెండ్స్ నుంచి రకరకాలుగా, ఏ ఆ తాగిపోతాడు ఆడమాట ఎంటి పెట్ట వచ్చాయి నువ్వు బయటకు వచ్చి మనం బెదరికి వెళ్ళిపోతాం అని రకరకాలుగా. ఏ భయమునకు బెదరకుండా, ఏ భయమునకు ఇంకేముంది వాక్యంలో బెదరకుండా మనం ఉంటే, మన అంటే మన మగవాళ్ళు కదా ఆడవాళ్ళు ఇక్కడ ఇక్కడ భార్యలు ఉంటే అప్పుడేం జరుగుతాడండి ఆమెకు పిల్లలగుదురు. అంటే షారమ్మ గారికి కూడా మనము పిల్లలు, అంటే ఇస్సాక్ గారు మీకు ఇప్పుడు ఏమైపోతారు, మీకు అప్పుడు షారమ్మ గారికి మీరు పిల్లలు అనుకోండి, ఇస్సాక్ గారు మీకు ఏమైపోతారు చెప్పండి, అక్కలు చెల్లెళ్ళు తోపుట్టువులు అయిపోతారు మీరు. ఇస్సాక్ గారికి మీరందరూ కూడా ఈ వాక్యం నెరవేరిస్తే మీరందరూ కూడా తోపుట్టువులే, సమాన వారసులు. వాక్యం అప్పుడు మీ విషయంలో నెరవేరే వాగ్దానం ఏంటంటే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. హిడెన్ బ్లెస్సింగ్ టుడే ఏంటంటే ఈ వాక్యాన్ని భార్యలుగా మీరు నెరవేర్చినప్పుడు నూరంతల ఫలము మీరు పొందుకుంటారు. సామెతలు 12:4, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇంతవరకు మనం ధ్యానించాం లేఖనాల ద్వారా షారమ్మ గారు ఎలాగు యజమానుడని పిలుస్తూ లోబడిందంటే, ఎలాగు యోగ్యురాలుగా తన పెనుమిటికి కిరీటం అయిపోయిందంటే, అబ్రహాం గారు షారమ్మ గారు ఇద్దరిది కూడా ఒక్కటే విశ్వాసము. వారిలో 100% ఫెయిత్ ఉంటే షారమ్మ గారిలో కూడా 100% ఫెయిత్. అంటే వాళ్ళు మందిరానికి వెళ్దాం అనుకున్నారండి, ఇద్దరు కలిసి మందిరానికి వచ్చేవారనమాట. టిఫిన్ చేద్దామంటే ఇద్దరు కలిసి టిఫిన్ చేసేవారు. ప్రార్థన చేసుకున్నామంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారు. కుటుంబ ప్రార్థన అంటే ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేవారు. ఇద్దరు కలిసి. ఈ దినాన్ని దేవుడు కోరేది అదే, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. అంటే సమ్మతి గల మనస్సు, దేవునితో సమ్మతి కలిగి ఉంటే భార్య భర్తలుగా దేవుడు సమ్మతి గల మనస్సు ఇస్తారు. అబ్రహాము గారు మృత తుల్యుడైనప్పటికి కూడా, షారమ్మ గారు కూడా వయసు గతించింది అయినప్పటికి కూడా ఒకటే విశ్వాసము, ఒకటే వాగ్దానము, ఒకటే నమ్మిక కలిగి ఉన్నందువలన ఒక్కని ద్వారా, ఇస్సాకు ద్వారా ఇసుక రేవణువులంత సంతానాన్ని దేవుడు అనుగ్రహించినాడు.
ఈ వాక్యాన్ని మనము నమ్మి ఈ వాక్య ప్రకారం జీవిస్తే మనము కూడా శారమ్మ గారికి పిల్లలము అని లేఖనాలు ఉంది. కనుక దాన్ని ఈవేళ నుంచి మన పిలుపు అంటే స్త్రీలు పిలుపు మార్చుకోవాలి. భార్యల్ని పిలిచే పద్ధతే వాక్యానుసారంగా మార్చుకోవాలి. శారమ్మ గారికి ఇచ్చినటువంటి విశ్వాసము, అబ్రహాం గారికి ఇచ్చినటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలంటే ఒక్కటే వాగ్దానము. ఇంకోటి ఏముందంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆమె వాళ్ళు ఎంచుకున్నారండి? వాగ్దానం చేసిన నమ్మదగినవాడు ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. చాలా ఓపిక కలిగి ఉన్నారు వాగ్దానం కోసం. మనం అయితేనా వెంటనే మనకు అయిపోవాలి. వాగ్దానం వచ్చేసిందా తండ్రి ప్రభా నువ్వు నెరవేర్చేస్తావు, నువ్వు నెరవేర్చేస్తావు. వీళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రార్థనలు మారిపోయినాయి. ఇది వరకు బిబిలికల్ ప్రేయర్స్ వేరు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ప్రేయర్స్ వేరు, ఇప్పుడు ప్రేయర్స్ వేరు. మారిపోయినాయి, మనము మారిపోయాం, మన ప్రార్థనలు మారిపోయినాయి. నువ్వు ఇచ్చేసావు, దేవుడేమో ఆయన సమయం కొరకు కనిపెట్టమండి అంటే మనం ఏమంటా ఉంటాం, ఇచ్చేసావు ఇచ్చేసావు ఇచ్చేసావు. వాగ్దానం కొరకు ఏం చేయాలటండి? కనిపెట్టుకొని ఉండాలి. కనుక ఇదనాన్ని దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఆరాధించడానికి వచ్చిన మనము ఒక్కటే విశ్వాసము, డిఫరెంట్ ఫేత్స్ లేవు. విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిస్మం కూడా ఒక్కటే. డినామినేషనల్ ఫీలింగ్స్ తోటి మన విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు. డినామినేషన్స్ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, చర్చెస్ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, డిమాలిష్ అయిపోతాయి. కానీ దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే విశ్వాసం. అందుకే నిలిచి ఉండే మూడే అంటండి, చర్చనా లేకపోయినా, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా నిలిచి ఉండేవి మూడే. ఏంటండి అవి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. మూడే నిలుస్తాయి. రాబోయే దినాల్లో చర్చెస్ ఉంటాయో లేవో తెలీదు, రాబోయే దినాల్లో ఇలాగ సమకూటం ఉంటుందో లేదో తెలీదు, కానీ మూడు నిలుస్తాయి ప్రభు రాకడ పర్యంతము. ఏమి నిలుస్తాయండి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడే నిలుస్తాయి. అందులో మొదటి ఉండేది విశ్వాసము. అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, ఆ విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా మనతో ఏం చేస్తున్నారండి? మాట్లాడుతున్నారు. భార్యాభర్తలకు కావాల్సింది ఏంటండి? ఒక్కటే విశ్వాసము, ఒక్కటే వాగ్దానము, ఒక్కటే నమ్మిక. ఆ నమ్మిక ఏంటండి? వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడని మనము ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకను మనం ఎంచుకున్నప్పుడు మనలను కూడా దేవుడు అబ్రహాము శారా వలె దీవిస్తారు. అంతే కదండి, మనము కూడా శారమ్మ గారికి పిల్లలైపోతామని లేఖనాలు ఉంది. అంతేకాదు ఇస్సాకు వలె మనల్ని దేవుడు దీవిస్తారు. అబ్రహాము శారలు పుట్టినవాడు ఇస్సాకుని దేవుడు నూరంతలుగా దీవించాడు. ఇదే విశ్వాసం మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా నూరంతలుగా దీవిస్తారు. అట్టి కృపలో దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. దగ్గర మా తండ్రి అబ్రహాము శారాలు బట్టి స్తుతిస్తూ శారాగున్న విశ్వాసం ద్వారా మాట్లాడు. ఏ విధంగా లోబడి ఉన్నదో, ఏ విధంగా ప్రవణన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నదో చూపించారు. మేమందరము కూడా ప్రవణన శారావలి యోగ్యమైన ప్రవర్తన కలిగి నిస్సందులో నడుచుకునే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభామి కారిపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించబడుకున్నాం తండ్రి. ఆమేన్.